Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ క్లారిటీ ఇచ్చేసినట్లే టీడీపీ ఫుల్ హ్యాపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసినట్లుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటు బ్యాంకును చేల్చకుండా టీడీపీకి అధికారం దక్కేలా ఆయన వ్యూహాత్మకంగా ప్రయోగాలు చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో ఒకవైపు వైసీపీ తన పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజల దగ్గరకు పంపిస్తోంది. ఒకటికి రెండుసార్లు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తోంది. మంచి చెడులపై ఆరా తీస్తోంది. వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక అదే సమయంలో టీడీపీ కూడా ఈ ప్రయత్నమే చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా ప్రజల మధ్య ఉంటున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చూస్తే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు అనేలా ఈ రెండు పార్టీలే ఉన్నట్లుగా ప్రజల మధ్య చర్చ సాగుతోంది. అంతే కదా, వ్యక్తిగతంగా చూసుకున్నా మన కోసం తప్పించేవారే మనవారు అవుతారు, కానీ చుట్టపుచూపుగా వచ్చిపోయేవారు కారు కదా అనే భావన ప్రజల్లో వినిపిస్తోంది. జనసేన విషయంలో మరీ ముఖ్యంగా ఇది కనిపిస్తోంది. సినిమాల షెడ్యూల్ కారణంగా పవన్ బిజీ కావచ్చు, దీనిని ఎవరూ తప్పుపట్టరు, కానీ మిగిలిన నాయకులను ముందుండే నడిపించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఏంటనేది ప్రధాన ప్రశ్న. అంటే ఇప్పుడు ప్రజల మధ్య జరుగుతున్న చర్చ, కీలక నాయకుల మధ్య జరుగుతున్న సంభాషణల నుంచి తెలుస్తున్నది ఏంటంటే వచ్చే ఎన్నికలలో టీడీపీతో కలిసిన జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఒంటరిగా ఎదగాలని మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించడం లేదన్నమాట. వారాహి ఏమైందో తెలియదు. వైసీపీ నాయకులు ఆపేస్తారని ప్రచారం చేసుకున్న పవన్ తనకు తానే వారాహికి బ్రేకులు వేసుకున్నారు. మరి ఈ పరిణామాలతో పవన్ క్లారిటీ ఇచ్చేసినట్లుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.